మహాత్మా జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో మహాత్మా అనే బిరుదు ఇద్దరికే ఉందని, అందులో ఒకటి జ్యోతిరావు పూలే అని, మరొకరు మహాత్మా గాంధీ అని ఆయన తెలిపారు. ఇప్పుడు 132 ఏళ్ల క్రితం చనిపోయి ఇప్పుడు 132వ వర్ధంతిగా జ్యోతిరావు పూలేకి మహాత్మా, భారతదేశంలో మహాత్మా అని ఇద్దరికే పేరుంది, బిరుదులు ఉన్నాయి. ఫస్ట్ మహాత్మా అని జ్యోతిరావు పూలేని అన్నారు, మరియు మన జాతిపిత మహాత్మా గాంధీని అన్నారు. జ్యోతిరావు పూలే అని ఆయన అంబేద్కర్ లాంటి ఒక మహోన్నతుడికే స్ఫూర్తి ప్రదాత. అంటరానితనం నిర్మూలించాలి భారతదేశంలో. భారతదేశంలో అంటరానితనం మీద పునాది వేసిన మొట్టమొదటి వ్యక్తుల్లో ప్రముఖంగా చెప్పుకో తగ్గ వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన ఆశలు ఈరోజు నెరవేర్చే పరిస్థితిలో భారతదేశం ఉంది. అంటరానితనం చాలా నిర్మూలమైంది. ఈరోజు ఈ జ్యోతిరావు పూలే ఆ రోజు ఇచ్చిన స్ఫూర్తితో ఇప్పటి వరకు మన భారతీయులందరూ కూడా ఆయన గుర్తుపెట్టుకుని, ఆయన స్ఫూర్తి రాబోయే తరాలకు కూడా పంచే విధంగా ప్రతి సంవత్సరం నవంబర్ 28వ తారీఖున జ్యోతిరావు